ఆ విక్కీ గాడు మన పోర్ట్ ఏరియాలో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆల్ కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అయిపోయాడు. చిన్నప్పుడే వాణ్ణి చంపే అని బహుత్ బార్ బోలా, మేరా బాత్ సునా నహి, వాడేం పీకుతాడలేని వదిలేశావు. చివరికి గుప్తాను అడ్డు పెట్టుకుని నన్ను గెలవటానికి ట్రై చేశాడు ముఖర్జీ కొడుకు. ఇప్పుడొచ్చిందా మీకు నమ్మకం? ఇంతకాలం ఓ విక్కీ గాడున్నాడన్న భరోసాతో వీడు రెచ్చిపోయి మనందరి బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు. రేయ్, ఇప్పుడు ఎవడిస్తాడరా నీకు భరోసా? दुकान बंद मुखर्जी, याद है नाम है विक्की, तभी बोला था बंदा बहुत बैड है. नी ऑटोबायोग्राफी लो लास्ट चैप्टर फिनिश. ఏం సాధించలేవన్న అన్నయ్య మాటలకి పంతం పట్టుదల కసితో డబ్బు స్థాయి అన్ని సంపాదించాను. మీరిద్దరూ ప్రేమించుకున్న సంగతి భైరవ మాకు చెప్పింది. చూడు బాబు, ప్రేమించుకోవడానికి మీరిద్దరు చాలు, కానీ పెళ్లి జరగాలంటే రెండు కుటుంబాలు కావాలి. మీ ఇల్లు ఎక్కడో చెబితే మేము పెద్దవాళ్లతో మాట్లాడతాను. ఒకంట్లో ఉండవలసిన కర్మ ఆయనకి లేదు సార్. ఆయనకంటూ ఒక ఫైవ్ స్టార్ హోటలే ఉంది, మేమందరం అక్కడే ఉంటాం. మా బాస్ కి ఆఫీస్ అని ఇల్లేనా? ఆ ఫైవ్ స్టార్ హోటలే. ఓ ఏటా భయపరా, అయ్యగారికి ఇల్లు కూడా లేదన్నమాట, పెళ్లి సంబంధాన్ని ఊపుకుంటూ వచ్చేశాడు బాస్. ఇల్లుదేవుంది సార్, పెళ్లి కాలేదు కాబట్టి ఇన్ని రోజులు ఆగాను. కలకటాలో మీకు ఏరియాలో కావాలో చెప్పండి, రేపు మార్నింగ్ కల్లా విత్ రిజిస్ట్రేషన్ రెడీ చేసి పెడతాను. ఇల్లంటే ఇటుకలతో కట్టేది కాదు బాబు, మనుషులతో ఉండేది. డబ్బుంటే ధనవంతుడు అవుతావు, అదే కుటుంబం ఉంటే బలవంతుడు అవుతావు. ఈ రోజుల్లో ఎవరు సార్ కలిసి ఉంటున్నారో కుటుంబంగా? పెళ్లి అవ్వగానే ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోతుంటే తప్పు. బంగారు కంచం ఉన్నా కడుపు నిండా తినలేని వాళ్ళు, పట్టు పరుపులున్నా కంటి నిండా నిద్ర పట్టని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ల గెలుపుని సెలబ్రేట్ చేసుకునేందుకు, వాళ్ల బాధని ఓదార్చేందుకు కుటుంబం లేక. సో కుటుంబం లేనప్పుడు
నీకు ఎన్ని కోట్లున్నా నువ్వు పేదవాడివే. ఎంతమంది పనివాళ్లు నీ చుట్టూ ఉన్నా నువ్వు ఒక అనాథవే. మా అమ్మాయిని నీలాంటి ఒక అనాథకి ఇవ్వడం మాకిష్టం లేదు. నేను అనాథని కాదు, నాకు ఫ్యామిలీ ఉంది. అవునా? ఫ్యామిలీ ఉంటే మరి ఎందుకు లేదని చెప్పావు? చిన్నప్పుడే గొడవ పడి ఇంట్లో నుంచి వచ్చేసాను. ఏ కుటుంబంలో గొడవలు లేవు, మేము కూడా గొడవలు పడతాం, మరుక్షణమే మళ్ళీ కలిసిపోతాం. ఆ మేము అనేది కుటుంబం. చూడు బాబు, రక్త సంబంధం విడిపోతుంది కానీ తెగిపోదు. మా అమ్మాయి మీ ఇంటికి రావాలంటే మేం మీ కుటుంబంతో మాట్లాడాలి. శుభేచ్ఛా. 14 ఏళ్ళైంది అన్న వదిలిని వదిలి వచ్చేసి. నేను కనపడగానే ఇన్నాళ్ళు ఎందుకు రాలేదురా అని అడిగితే తల దించుకోవటం తప్ప నా దగ్గర సమాధానం లేదు. మనకు అన్యాయం చేసిన వారిని కొడితేనే తప్పు అన్న అన్నయ్యకి నేను కలకత్తాలో ఏం చేసేదిగానో ఎలా చెప్పగలను? కొడుకు తప్పు చేసినా అమ్మ నాన్న క్షమిస్తారన్న నమ్మకంతో వెళ్తున్నా. ఫోటోలో చూసా బాబాయ్, కానీ ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు. నువ్వు మాత్రం చిన్నప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావరా. ఏంటి భూవి, నీ విక్కి వస్తే అలా ఉండిపోయావు? వస్తే హారతి పట్టాలా, దిష్టి తీయాలా? భూవి అనే నేను మాట్లాడుతా ఉన్నా. బాగున్నావు వదినా? ఈ పిలుపు విని 14 ఏళ్ళైంది. ఇన్నేళ్ళు ఈ కళ్ళు నీ గురించి ఎదురు చూడని రోజు లేదు. ప్రతిరోజు ఈ చేతులతో నీకు ఇష్టమైన పంటలు వండేదాన్ని. ఒక్కరోజైనా తినడానికి వచ్చావా? అదే నేను మీ అమ్మ ఉంటే ఇలా వదిలేసి వెళ్ళిపోయి ఉండేవాడివా? అసలు ఇన్నేళ్లలో ఒక్కరోజైనా ఫోన్ చేసావా? నీకంటూ ఓ కుటుంబం ఉందని మర్చిపోయావా? లేక మేమంతా చచ్చిపోయామనుకున్నావా? ఏందుకున్నామా, నిన్న దాకా సిన్నోడు రాలేదని పూజలు చేసుండా వచ్చి నాకు తిడుతుండావు? పర్లేదు అన్నవి బాబాయ్, అమ్మైతే 4 కోట్లు మాట్లాడేది, మా వద్దని కాబట్టి ఒక్క మాటతో వదిలేసింది. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? చిన్న వయసులో తెలియలేదు వదిరా, అనుకున్నది సాధిస్తే అన్నీ దొరుకుతాయి అనుకున్నాను, కానీ తెలియకుండానే 7 సంవత్సరాలు గడిచిపోయా. ఇంకా ఇంకెప్పుడు బాధపడతా బాబాయ్? విక్కిన్ పైకి తీసుకెళ్ళి రూమ్ చూపించు. సినోడా, పెద్దోడు నీకోసం కట్టించిన గది, రోజుకు పాలు ఇక్కడ రావాలా, నేను తలుచుకోవాలా? సినోడా, ఇన్ని 7 సంవత్సరాల తర్వాత పెద్దోడు మొహంలో అంత సంతోషాన్ని చూస్తున్నాను. ఆ సంతోషం అట్టనే ఉండాలా? అక్కడి అన్నయ్య ప్రేమేంటో నాకు తెలిసింది, కానీ నేనేంటో అన్నయ్య తెలిస్తే. సారిదాప మగరి సరి
సరి సరి గురుగారు. ఏంటండి పొద్దునే మొదలెట్టేశారా? నేను బండ మీద అవుతున్నాను, పొద్దున్న లేవగా నువ్వు వేసుకుంటలేదా ముద్దల ముద్దల మేకప్? ఏమండి సావిత్రి గారు, మా పిల్లలు బాగా పాడుతున్నారు. ఏమిటా ఉచ్చారణ? పేలులు పకోడీలు కాదయ్యా, దీన్ని ఎంఎస్ సుబ్బలక్ష్మి చేస్తే, వీని ఎంజే మైకేల్ జాక్సన్ చేస్తే. ట్యూషన్ పెట్టుకోవడానికి వారి ఇంట్లో మనకి చోటు ఇచ్చారా? ఇంకా ఫీజు ఏమిటి? వీళ్ళిద్దరికి ఫ్రీ అమ్మా. థాంక్స్. ఎవరన్నా పోయారా? ఆ ఏడుపు ఏంటి? నా సంగీతం ఏడుపా? ఏం మాట్లాడుతున్నారండి? సినుడా సినుడా, మన పిల్లలకి సంగీతం నేర్పే మాట్లాడు. పేరు సావిత్రి. సావిత్రి, ఇదేం పేరు? ఏ వెంకటేష్ లక్ష్మి అని పెట్టుకోలేదా? అల్లు అర్జున్ పుష్ప అని పెట్టుకోలేదా? అది పేరు కాదండి, ఫైరు. మా గురువు గారు స్క్రీన్ ప్రెజెంటేషన్ కోసం చాలా పేర్లు ట్రై చేశారు. మగవాళ్ళ పేరు అచ్చిరాక, ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నారు సావిత్రి అని. సూట్ అవక లేకపోతే సెట్ అవక? అది మా గురువు గారు పర్సనల్. లేదు లేరా, ఇంతకీ మీరెవరు? మన రాజారాం గారు లేరు, ఆయన తమ్ముడు గారు, పేరు ఇక్కీ బాబు, కలకత్తా నుంచి వచ్చారు. మీరు మాట్లాడుతూ ఉండండి, చూసి పంపిస్తాగే. బాబాయ్, రెండు గ్లాసులు వద్దు, ఒకటిన్నర చాలు, ఎందుకంటే ఇక్కడ హాఫే. ఇంతకీ మీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉందా? లేదు. ఎగ్జాక్ట్లీ, తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా తన పైన నీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. లైక్ చేసేవా? కోరుకోండి. అబ్బో, ఏంటో కొంతమందిని చూస్తుంటే నాలుగు నవనాడులు నాడాలు కట్టుకుని మరీ నాట్యం చేస్తుంటాయి. మా గురువు గారి కంట్లో పడితే ఎవరైనా పిసక్కవలసిందే. ఇంతకీ మీరు ఫ్లూట్ వాయిస్తారా? తబలా వాయించడం వచ్చు, వాయించాను అనుకో పగిలిపోద్దు. అయ్యా బాబోయ్, ఇన్ని వెరైటీస్ దారుణ. ఎప్పుడైనా తమ్ముడు కోసం చేసావా? చేయవు. అవికి నువ్వు కలకటాలో ఏం చేస్తున్నావు? అది నేను కలకటా వెళ్ళగానే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర జాయిన్ అయినా. బిజినెస్? ఏం బిజినెస్? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ. అంటే ఏసేటాలు దించేటాలు? మనుషులా? సామాన్లు. అర్థం కాలేదు సినోడా. ఏం లేదు బాబాయ్, బయట ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేసి సామాన్లు ఇక్కడికి పంపిస్తుంది, వాటిని రిసీవ్ చేసుకుని జాగ్రత్తగా చూసుకోవాలి, మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ ప్యాక్ చేసి జాగ్రత్తగా పంపించాలి, అంతే. అక్కడేం గొడవలు పెట్టుకోవట్లేదు కదా? నాకేం గొడవలు ఉంటాయన్నయ్య, అయినా మన జోలికి ఎవరిని వస్తే పైకి సాయరాం లోపల రామరామ్ అనుకుంటాం. అవును, ఈ పనులను చేయడానికి నీకు శాలరీ ఎంత ఇస్తారు? 75,000 ఇస్తారు. అంతేనా? ఎంత సంపాదిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మారల్స్ ప్రిన్సిపల్స్ బతుకుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ చేసింది చాలు, ఫోన్ చేయండి, లేదంటే చల్లారిపోతుంది. చాలు. హలో, చేపల కర్రీ బాగుందా? ఇది తింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి వదిన. ఇవన్నీ మీ వదిన వండిన స్పెషల్ వంటలు రా, బయట ఎక్కడ దొరకవు. వదించేది వంట ఇంటికి పరిమితం కాకూడదు అన్నయ్య, ఒక వీడియో తీపించి యూట్యూబ్ లో పెట్టేద్దాం. అంటే యూట్యూబ్ లో పెడతావా? జొమాటోలో స్విగ్గీలోనో పెట్టాలి, యూట్యూబ్ లో పెడితే ఏమొస్తుంది బొక్క? ఒరే తొక్క, యూట్యూబ్ లో పెడితే ఏమొస్తుందా? మనీ, నేమ్, ఫేమ్, వంట తెలిసినోళ్ళు, తెలియనోళ్ళు, నేర్చుకున్నోళ్ళు, నేర్చుకున్నోళ్ళు, ప్రపంచంలో తెలుగులు మొత్తం చూస్తారు. వదిన ఆటోమేటిక్ గా స్టార్ అయిపోతుంది. బాబు, నాకు స్టార్ అక్కర్లేదు, నేను మా ఆయన వెనుకుంటాను, అది చాలు నాకు. ఎప్పుడు అన్న వెనకలు ఏం నిలబడతావు వదిన? ఒక్కసారి అన్న పక్క వచ్చి నిలబడు, అప్పుడే నువ్వు బయట అందరికి తెలిసేది. వదిన వంటకు సంబంధించి నువ్వు ఏం చేసినా నిన్ను ఫుల్ సపోర్ట్ రా. ఈ ఎంకరేజ్మెంట్ చాలన్నయ్య, రేపైనా మనుషులు పిలిపించి వీడియో తెప్పించేద్దాం. వదిన నువ్వు ఇంకేం మాట్లాడుకో, మొత్తం ఫిక్స్ అంతే. అన్నం తిందా ముందు? అంతే, ఆకలి అవుతుంది.